చూడొచ్చు ఫ్రెండ్స్ ఆదివాసీ గిరిజనులు ఇంటి భద్రత బొమ్మలు చూడొచ్చు అండి ఉండబిల్లి ఇంటి భద్ర ఈ పక్కన బాణం తయారు చేస్తున్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకయ్యర్ అండి ఇప్పుడు అరకివేలి ప్రాంతంలో ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అరకివేలి ట్రైబల్ మ్యూజియం చూడండి ఫ్రెండ్స్ పక్కన అన్నమాట సో ఈ ట్రైబల్ మ్యూజియం ఎలా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం ట్రైబల్ కల్చర్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ట్రైబల్ మ్యూజియం అరకివేలి అరకివేలి అంటేనే టూరిస్టులు సందర్శిస్తుంటారు ఈ ప్రాంతానికి టికెట్ కౌంటర్ సో లోకల్ వాళ్ళకి ఇక్కడ టికెట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నారు సో నేను లోకల్ చూద్దాం ఒకసారి లోన వెళ్ళి టికెట్ అని తీసుకున్నాను అనమాట లోకల్ వాళ్ళకి 30 రూపీస్ ఫ్రెండ్స్ అరేనండి చెప్పు ఫ్రెండ్స్ చూడండి ఎంటర్ అనమాట ఎంటర్ చేసుకున్న లోనకి వచ్చేసామన్నమాట ఇదే అంటే చూడండి ఫ్రెండ్స్ సో అలాగే ఇల్లులు ఉన్నాయి లోనకి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంది కాఫీతో తయారు చేశారనమాట గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా ఉండాలి అనేది సో ఇలాగ బొమ్మల రూపం చూడవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు కొండల్లో కొండ ప్రాంతాలు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కళ్ళు సెట్ జీరి సెట్ అంటారు అన్నమాట సో ఈ విధంగా బొమ్మగా తయారు చేసి కళ్ళు కీసే విధానాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లోనకి వెళ్తున్నాం ఆ మ్యూజియం అన్నమాట అక్కడ ఉంది రిమోట్ కార్ అనుకుంటా చిన్నపిల్లలకి ఎంత అండి ఇది సార్ చిన్నపిల్లలకి 100 రూపాయలా మా చిన్నపిల్లలకి తిరిగి వచ్చి బండితో మేము లోనకి ఎంటర్ అయిపోతున్నాం మ్యూజియం లోనకి చూడండి ఎంటర్ అన్నమాట ఎంటర్ గేట్ ఇక్కడ నుంచి ఆదివాసీ దేవాలయం వచ్చి ఫ్రెండ్స్ ఆదివాసీ గిరిజనులు ఇంటి భద్రత ఉండబిల్లి ఇంటి భద్ర ఈ పక్కన బాణం తయారు చేస్తున్నారు చూడండి చాలా బాగున్నాయి అన్నమాట ఆదివాసీ కల్చర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అడవికి వెళ్ళి జింకని కొట్టే పద్ధతి అన్నమాట చూడండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దంచే పద్ధతి రోగులతో దంచే పద్ధతి అండి చూడొచ్చు ఈ పక్కన చూడొచ్చు అండి తిరగలి విసురుకున్నారనమాట రాతి తిరగలి ఎదురు పక్కన ఉన్నటువంటి రోకల్ అండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాక చూడండి అడవిలోకి వెళ్ళి కాలువలోకి వెళ్ళి చేపలు పట్టే పద్ధతి చేపలు వల చూడండి ఇక్కడ చేపలు పట్టే బుక్క అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కోళ్ళగూడు అనమాట చిన్న చిన్న బొట్టలు ఉన్నాయి ఇక్కడ కోసే పద్ధతి చూడొచ్చు ఆ పక్కన చూడొచ్చు అండి ఫ్రెండ్స్ అనమాట మట్టి కుండలతో అక్కడ మట్టి పోయండి చూడొచ్చు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దైవారాధన అనమాట పూజ కొరకు ఉపయోగించి బొమ్మలు అక్కడ ఉన్నాయి చూడండి అంటే గిరిజన ప్రాంతాల్లో దైవారాధన కొండ ప్రాంతాల్లో పూజిస్తూ ఉంటారన్నమాట పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు అక్కడ చూడండి కూడంలో కొండ ప్రాంతాల్లో ప్రజలు దైవారాధన చేసేవాళ్ళు అనమాట పూజించే పద్ధతిని చూడొచ్చు
ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు అండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు నాటి వైద్యం చేసే పద్ధతి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ అన్నమాట చూడొచ్చు అండి, డోకి అంటారండి వాటిని. ఈత కొంచెం అక్కడ చూడొచ్చు మట్టి కొండలు, ఆ పక్కన గాది చెక్క తనిఖీ చెక్క తిరగాలి అక్కడ ఉంది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ పక్క అడ్డాకులతో తయారు చేసినటువంటి టోపీ, అడ్డాకుల టోపీ అది. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి, గిరిజన ప్రాంతంలో పండగలు వచ్చినప్పుడు ఒకరు ఈ విధంగా నమస్కరించుకునే పద్ధతి అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్ పండగ పూట ఈ విధంగా అనేది నమస్కరించుకుంటారు. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లైన్లో పండగ పద్ధతి అన్నమాట. పండగల పూట ఇంటింటికి వెళ్ళి సరదాగా డక్కులతో ఈ విధంగా బిచ్చం తీసుకునే పద్ధతి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా దింసా డాన్స్ ఫ్రెండ్స్, ఇక్కడ దింసా డాన్స్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు అండి, గ్రామ దేవతలను పూజించే పద్ధతి అన్నమాట. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల్లో ఊటగడ్డ నుంచి తెచ్చుకునే పద్ధతి. ఇక్కడ చూడొచ్చు అండి బొమ్మ రూపంలో మనం ఫ్రెండ్స్ చూడండి, చిన్న చిన్న కోలం ఉంది, చిన్న గడ్డ ఊటగడ్డలాగా ఉంటుంది. విలేజ్లో ఈ విధంగా ఉంటుంది చూడండి. పక్కన నిలబడు, ఇక్కడ చూడొచ్చు అండి గిరిజన ప్రాంతాల్లో బాగులేనప్పుడు అండి ఈ విధంగా నాటు వైద్యం అనేది ఇస్తారు చూడండి, మందిచ్చే పద్ధతి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదండి అరకు వెళ్ళి ట్రైబల్ మ్యూజియం. సో ఫ్రెండ్స్ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో అరకు ట్రైబల్ కల్చర్ కూడా ఈ యొక్క మ్యూజియంలో పొందపరిచే చాలా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై ఫ్రెండ్స్, బై బై.